ప్రపంచంలోనే అత్యంత ధనిక టోర్నమెంట్ గా ప్రసిద్ధి పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా 4 రోజులే మిగిలింది. ఇక ఈ టోర్నీలో తమ బౌలింగ్ బ్యాటింగ్ తో సత్తా చాటుకొని కెరీర్ లో ఎదగాలని తహతహలాడే యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఆ క్రమంలో ఐపీఎల్ ఆడే అవకాశం కూడా ఓ వరం లాంటిదే. అయితే కొందరు ప్లేయర్లు ఈ సీజన్లో గాయాల కారణంగా ఐపీఎల్ ఆడలేకపోతున్నారు. మరి గాయాల కారణంగా ఐపీఎల్ 16వ సీజన్కి దూరమైన ప్లేయర్లలో మొదటగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు బుమ్రా, రిచర్డ్సన్లు మెగా ఈవెంట్కు ఈపాటికే దూరమయ్యారు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఈ సమ్మర్ ఈవెంట్కి అందుబాటులో ఉండటం లేదు. పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్స్టో కూడా గాయం కారణంగా ఐపీఎల్ నుంచి అవుట్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కేఎల్ జేమ్సన్, ముఖేష్ చౌదరిలు కూడా తమ మెరుపులను చూపలేకపోతున్నారు. కేకేఆర్ జట్టు నాయకుడు శ్రేయస్ అయ్యర్ కూడా గాయం కారణంగా 16వ సీజన్లో గైర్హాజరు కానున్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ టీం బరిలోకి దిగే వరకు ఎవరు ఫిట్గా ఉంటారు, ఎవరు అన్ఫిట్గా ఉంటారు అనేది వేచి చూడాలి. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ కూడా పింక్ జట్టుకు దూరంగా ఉండబోతున్నాడు. లక్నో ప్లేయర్ మొహసిన్ ఖాన్ కూడా ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాడు. ఈ ఐపీఎల్ ఇంజురీ ప్రీమియర్ లాగా తయారవుతోందని ఐపీఎల్ అభిమానులు ముచ్చటించుకుంటున్నారు.